తో అందాన్ని పెంచుకునే టాప్ 5 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వంటింటిలోనూ కామన్ గా ఉండే పదార్థం చక్కెర. అంతేకాదు, ఇది మార్కెట్లో చౌకగా కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఈ చక్కెరతో అందాన్ని పెంచుకోవచ్చంటే మీరు నమ్ముతారా? నిజమండి, ఈ షుగర్తో మనం మన అందాన్ని పెంచుకోవచ్చని కొంతమంది బ్యూటీషియన్లు చెప్తున్నారు. ఇప్పుడు ఈ చక్కెరతో అందాన్ని పెంచుకునేందుకు కొన్ని టిప్స్ ని చూద్దాం. టిప్ 1, పిగ్మెంటేషన్ మరియు డార్క్ స్పాట్స్ నివారించబడడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకు నిమ్మరసం, చక్కెర కావాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 5 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. కనీసం వారానికి 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజూ ఇలా చేస్తే డార్క్ స్పాట్స్ ఇంకా పిగ్మెంటేషన్ని నివారించుకోవచ్చు. టిప్ 2, యాంటీ ఏజింగ్గా చక్కెర పనిచేస్తుంది. ఇందుకోసం మనకు చక్కెర, పాలు, అలోవెరా జ్యూస్ కావాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ అలోవెరా జ్యూస్, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ముఖం శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి తరువాత చల్లని శుభ్రమైన నీటితో ముఖాన్ని బాగా మసాజ్ చేసి తరువాత శుభ్రం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే పిగ్మెంటేషన్ ఇంకా డార్క్ స్పాట్స్ తగ్గి తక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు. టిప్ 3, సన్టాన్. ఇందుకోసం మనకు చక్కెర, టొమాటో రసం, ఇంకా శనగపిండి కావాలి. ముందుగా ఒక బౌల్లోకి ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ టమాటా రసం, ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన ముఖం మీద పట్టించి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. వారానికి 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖంపై సన్ టాన్ తొలగిపోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది. టిప్ 4, నల్లగా ఉన్న పెదవులు గులాబీ రంగులోకి మారడం. నల్లగా ఉన్న పెదవులు గులాబీ రంగులోకి మారాలంటే ముందుగా చక్కెర, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ పెదవులకు అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో పెదవులను కడిగేయాలి. 10 రోజుల పాటు ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే నల్లగా ఉన్న పెదవులు లేత గులాబీ రంగులోకి మారి మెరుస్తూ ఉంటాయి. టిప్ 5, ముఖ చర్మం కాంతివంతంగా తయారవడం. ఇందుకోసం మనకు బియ్యపిండి, చక్కెర, పాలు కావాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 చెంచా చక్కెర, 1 చెంచా బియ్యపిండి, 1 చెంచా పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి. అలా పొడిగా అయ్యే వరకు మసాజ్ చేసి తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.